కాపాడడానికి, ధర్మాన్ని కాపాడడానికి మీరంతా వచ్చినందుకు సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సంఘంలో సమస్య కృషి వల్లనే అన్ని సాధ్యం కాబట్టి, సమస్య కృషితోటే ఏదైనా మనం నెరవేరుస్తాం కాబట్టి, శుభవార్త ముఖ్య వార్త ఏదో అనుకునేది అన్ని విధాలుగా మనము ఎక్కడి మెట్లు లేకుండా అన్ని మెట్లు ఎక్కినాం. అందరి రాజకీయ నాయకులకు తెలుసు, ప్రజాప్రతినిధులకు తెలుసు, మారుమూల మురికి వాళ్ళలో ఉండే పేద పీద ప్రజలే మనకు దేవుళ్ళు కాబట్టి, వాళ్ళను మనం ఖచ్చితంగా కాపాడుకొని కడుపులు పెట్టుకొని కాపాడుకొని వాళ్ళకు మనం సరియైన వైద్యం చేసినప్పుడే మన ఎట్టి పరిస్థితుల్లో ఆ మారుమూల మురికి వాళ్ళల్లో, ఆ కాండాలలో, ఆ ఏజెన్సీ ఏరియా, ఆ పట్టణ గ్రామ నగరాలలో మనకు విలువ దొరుకుతుంది. కాబట్టి మీకు ఈ క్యాలెండర్ ముఖ్య ప్రధాన పాత్ర ఏంటంటే, ప్రతి సంవత్సరం మనకు ఒక 40 నుంచి 50 హాస్పిటల్స్ స్పాన్సర్ చేస్తారు. వాళ్ళకి తోచిన సహాయం అంటే 50,000 లక్ష రూపాయలు కాకుండా 5,000-10,000 నుంచి వాళ్ళకి తోచిన సహాయం ఇచ్చి మన క్యాలెండర్ లో ముద్రించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 100,000 క్యాలెండర్లు పెండి చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలకు పంపిస్తాం. ఆ 33 జిల్లాలలో ఆ క్యాలెండర్ లో ఈ సంవత్సరం 48 హాస్పిటల్లో మనకు స్పాన్సర్ చేసినాయి. ఆ 48 హాస్పిటల్లో వివిధ రకాలుగా వైద్యో నారాయణ అని అన్నట్టుగా వివిధ రకాలుగా అందులో మాడిఫికేషన్ అయ్యి కీళ్ళనొప్పులకు ఈ రకరకాలు ఏ డిసీజ్ ఉంటే ఆ డిసీజ్ గా మనం క్యాలెండర్ ప్రింటౌట్ చేసాం. ఆ క్యాలెండర్ కూడా ప్రతి వారికి, ప్రతి విలేజ్ కి, ప్రతి ఆరోగ్య పిఎంపీకి చెందినట్టుగా చేర్చినట్టుగా మీరంత సహాయ పాత్ర పోషించాలని కోరుతూ, అదేవిధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారికి ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే, ఈ సంవత్సరం ఒక ఫస్ట్ తీర్మానం ఒకటి, మా క్యాలెండర్ లో ఉన్న హాస్పిటల్స్ కి మాత్రమే మా ఆర్ఎంపీ పిఎంపీలు ఈసారి ఖచ్చితంగా ఏ టీంలో ఇచ్చిన తీర్మానం కాబట్టి, ఈ సంవత్సరం మా హాస్పిటల్లో ఉన్నది మాకు సహకరించిన వారికి మేము 100% సహకరిస్తాం. చెట్లు కూడా సర్కారు వైద్యం కూడా కావాలని అంటారు కాబట్టి సర్కారు వైద్యం కూడా పంపిస్తాం. అక్కడ లేని వసతులు తోటి ఉన్న హాస్పిటల్లో మీరు ఖచ్చితంగా పంపిస్తాం కాబట్టి అది మీరు గ్రహించాలి. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారు మీకు దయచేసి ఆర్ఎంపీ పిఎంపీ ఐక్యత లేదు, ఆర్ఎంపీ పిఎంపీ ఏదో డబ్బు గురించి ఇవ్వలేస్తారు, ఆర్ఎంపీ పిఎంపీ నిధుల గురించి ఇచ్చేస్తారు అని ఆ వేరుని మాత్రం ఎక్కడ లేదు. మా ఆర్ఎంపీ పిఎంపీలు పేద పీద ప్రజల డాక్టర్లు, పేదల డాక్టర్లు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు హాస్పిటల్స్ ఏదైతే క్యాలెండర్ ఉన్నాయో పేద పీద ప్రజలకు సౌలత అయ్యే క్యాలెండర్, పేద పీద ప్రజలకు సౌలత అయ్యే హాస్పిటల్, అతి తక్కువ ఖర్చులతో వైద్య సౌకర్యాలు కల్పించే హాస్పిటల్స్ మాత్రమే వారు పొందడానికి ఖచ్చితంగా మోటివేషన్ చేయడానికి ఈ సంఘం ప్రత్యేకంగా తీర్మానం చేస్తుంది. కాబట్టి మిగిలిన హాస్పిటల్స్ మాత్రం అతి తొందరలో మీకు వాట్సాప్ లో గ్రూప్ లలో కూడా అతి తొందరలో ఇస్తాం. ఆ హాస్పిటల్స్ కాదు మాత్రం మనం ఖచ్చితంగా పంపేది లేదు, ఎందుకంటే మనకు సహకరించి మన బాధలు తెలుసుకొని పేదల డాక్టర్లను మనం గౌరవించిన హాస్పిటల్స్ మాత్రమే మనము మన క్యాలెండర్ ఉన్న హాస్పిటల్స్ మాత్రమే పంపాలని మొదటి తీర్మానం కాబట్టి ఖచ్చితంగా దీని అందరూ మీరు సహకరించాలని చెప్పి చేతులు లేవని చెప్పాలని చెప్తున్నారు. అందరు చెట్టు లేవని చెప్పాలి. సహకరిస్తాం. అదేవిధంగా మీడియా ప్రతినిధులు కూడా ఏదో చిన్న సంఘటన ఆర్ఎంపీ పిఎంపీ దగ్గర జరిగిన సంఘటనలో ఒక పెద్ద భూతత్వంలో వ్యక్తి చూపించొద్దు అని చెప్పి వారికి ఈ సభారూపంగా తెలియజేస్తూ, సంఘ ఆలోచనల గురించి, సంఘ సమస్యల గురించి చాలా మంది వ్యతిరేకంగా, చాలా మంది అబద్ధాలు, చాలా మంది విచ్చలవిడిగా లేనిపోని మాటలు చెప్పి మన విషయాలు బయట తీసుకుపోయి అన్ని విధాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఆ చిన్న చిన్న సంఘాలను నమ్మకండి. మనము సంఘటితంగా పోతేనే మన సమస్య పరిష్కారం. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా జూన్ జూలైలో ఖచ్చితంగా మన సంఘం తరఫున ప్రత్యేకంగా ఆహ్వానం వస్తుంది. ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతాం, ఖచ్చితంగా మన సమస్యను సాల్వ్ చేస్తామని అన్ని విధాలుగా అన్ని మంత్రులకు, అన్ని విధాల మంత్రులకు
ప్రశ్న, రైతు శాఖ మంత్రికే కాదు, వ్యవసాయ శాఖ మంత్రికే కాదు, ఇంకా విద్యాశాఖ మంత్రికే కాదు, అన్ని విధాలుగా మనం కలిసాం, అన్ని విధ పత్రాలు ఇచ్చినాం కాబట్టి అతి తొందరలో సెక్రటరీలో కానీ అన్ని సంఘాలను పిలిచి ఒక సంఘం ఏర్పాటు చేసుకుని జయస్ లాగా అన్ని సంఘాల నాయకులను రప్పించి ఒక జయస్ ఏర్పాటు చేసి ఆ జయస్ ఏర్పాటులో పంచాయతీ వ్యక్తులకు కూడా పోషకాలు ఉండేలాగా మనకు ఒకవేళ జూన్ జూలైలో అధికారికంగా ముఖ్యమంత్రికి దగ్గరికి ఖచ్చితంగా మనమంతా అన్ని సంఘాలను కలుపుకొని ఒక జయస్ ఏర్పాటు చేసుకొని పోవడానికి ఒకటి ప్లాన్ తయారైంది. ఆ ప్లాన్ లో కూడా జూన్ జూలై కాగానే ఆగస్టు లో గతంలో ట్రైనింగ్ ఎవరైతే చేయలేదో వారికి అందరికీ ట్రైనింగ్ ఏర్పాటు ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది. ఆ ట్రైనింగ్ లో అందరూ మనం ఖచ్చితంగా పోవాలి. ఆ ట్రైనింగ్ లో ఖచ్చితంగా మనం 9 రోజులు పనిచేయాలి, వారానికి 2 రోజులు అందరూ పనిచేయాలి. ఖచ్చితంగా ఆ సర్కారు హాస్పిటల్లో వైద్య సేవలు అందించి మనము ఆధునిక వైద్యం ఏదైతే వచ్చిందో ప్రథమ చికిత్స వరకే కాకుండా ఆధునిక వైద్యం కూడా మనం పరిగణలోకి తీసుకొని అందరం నాకు నేను బిఎస్సీ చేసిన, నేను జనరల్ నర్సింగ్ చేసిన, నేను ఇంకోటి చేసిన అని కాదు, ఆర్ఎంపీ పిఎంపీ వంటి ఏదైతే శిక్షణా తరగతులు చేయాలో ఆ శిక్షణా తరగతులు చేసినప్పుడే ఇక్కడ కాకుండా ఇంకా మారుమూల గ్రామంలో పోయినా ఇంకా వేరే టౌన్ లో పోయినా వర్తిస్తారు కాబట్టి ఆ ట్రైనింగ్ లిస్ట్ అందరినీ రెడీ చేసాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ లిస్టు రికార్డ్ అంతా మన దగ్గర ఉన్నది కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరగడానికి మనం చెరువు వాళ్ళ రెండు వాళ్ళకు ఈ పేదమైన డాక్టర్ల సంఘం వారి పేదమైన డాక్టర్లకు న్యాయం చేయడానికి దోహదపడ్డాం. అదేవిధంగా కోవిడ్ టైంలో ఎన్నో విషయాలు జరిగినాయి, ఎన్నో సంఘటనలు జరిగినాయి, ఎన్నో దావకాలు మూసేషన్లు, ఎంతో పోలీస్ వాళ్ళు, ఓఎస్డీ వాళ్ళు, ఏదైతే స్పెషల్ టాస్క్ ఫోర్స్ మళ్ళీ అదే విధంగా ఎస్ఓటి వాళ్ళు వచ్చి ఎన్నో క్లినిక్లు పనిచేసారు, ఎంతో మంది మీద కేసులు బుక్ చేసారు. అవన్నీ మనం ఏం చెప్పినామంటే మేము ప్రథమ చికిత్స వరకు వైద్యం చేసినాం, మా దగ్గర ఏది ఫేక్ డాక్టర్లు అని ఎవరు లేరు, మేము హాస్పిటల్ని పెట్టలే, దావఖానాలను పెట్టలే, పెద్ద పాలిక్లినిక్ అని పెట్టలే, ప్రథమ చికిత్స కేంద్రం అని పెట్టాం. ఆ ప్రథమ చికిత్స వరకు పేదల డాక్టర్ గా ఆ మారుమూల మురికి వాళ్ళ ఏజెన్సీ ఏరియాలో పట్టణంలో ఎక్కడైతే మేము వైద్య సేవలు అందిస్తున్నామో అక్కడ ఈ పేదల డాక్టర్ల సేవలు ఖచ్చితంగా వినియోగించుకుంటున్న ప్రజలకు మనం శిరసావహించి నమస్కారం తెలియజేయాలి. అందుగురించి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ మారుమూల గ్రామంలో కూడా ఏదైతే కోవిడ్ వచ్చిందో కోవిడ్ ఏజెన్సీ ఏరియాలో కూడా కాకుండా పట్టణ మారుమూల గ్రామంలో కోవిడ్ కూడా ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లకు ఖచ్చితంగా ఇన్సులిన్ ఇవ్వాలని నిన్ననే ఒక మెమరాండం కూడా రాసి మినిస్టర్ ప్రెసిడెంట్ ఇది పంపడం జరిగింది. ఎందుకంటే మనం కూడా ఏది మాస్క్ పెట్టుకోకుండా ఎన్నో విధాలుగా ఎంత కేర్ తీసుకున్నా మనలో చాలా మంది చనిపోయారు, మనల్లో ఇండ్ల ఫ్యామిలీ కూడా చాలా చిత్రహించబడ్డారు. చాలా మంది గుమ్మడిపల్లి ఏరియాలో కూడా, మేడ్చల్ ఏరియా, రంగారెడ్డి, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్, చాలా మంది మార్పు నగర్, నల్గొండ చనిపోయారు కాబట్టి వాళ్ళందరు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో చనిపోయారు కాబట్టి వాళ్ళందరూ ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లకు ఖచ్చితంగా ఇప్పుడు డాక్టర్ చనిపోతే డాక్టర్ వాళ్ళ కుటుంబానికి ఏం చెందుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ గతంలో మనం ఎన్నో పోరాటాలు చూసాం, ఎన్నో చూసాం, ఆ విధంగా లేకుండా మనం ధైర్యంగా బతకగలిగే ఈ రోజు వచ్చిందని మీరు ఏకీభవించిన వాళ్ళు చేతులు లేవండి. పెద్ద మనిషి ఉండొచ్చు, ఒకప్పుడు అతను వైద్యం చేసేటప్పుడు నక్సలైట్లతోటి ప్రాబ్లం ఉండే, నువ్వు కోవిడ్కు నక్సలైట్కు లేకపోతే నక్సలైట్ ట్రీట్మెంట్ చేస్తున్నావని అక్కడ ఉన్న పోలీస్ అధికారులతోటి, అక్కడ ఉన్న ఎస్పీ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఎన్నో మారుమూల గ్రామంలో మన సిటీలో ఉన్న రాకుండా కానీ మారుమూల ఏజెన్సీ ఏరియాలకు ఎన్నో విధాలుగా ధైర్యంగా ఆత్మ గౌరవంతో జీవించడానికి ఆ రోజు లేకుండే. ఈ రోజు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మన దగ్గరకు వస్తున్నారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు మన దగ్గరకు వస్తున్నారు, ఖచ్చితంగా ధైర్యంగా మనము వైద్యం చేయడానికి నది నగరంలో దావకాయలు పెట్టుకొని ధైర్యంగా బతుకుతున్నామంటే ఆర్ఎంపీ పిఎంపీల ఐక్యత ఉంది అని చెప్పి గతంలో ఎన్నో విధాలుగా ఎన్నో చిత్రహింసలు పెట్టారు, చాలా మంది
సీనియర్ డాక్టర్లు ఉన్నారు, చాలా మంది చాలా విధాలుగా పాల్పడ్డారు. ఈ రోజు అవును, నేను ఫలానా సంఘం సంఘం సభ్యుని, ఫలానా కమ్యూనిటీ పారామెడిక్ లో 250 రూపాయలు నేను కట్టినా, నాకు పుస్తే ఆల్రెడీ కట్టినావు. కాబట్టి పిల్లలు కావడానికి ప్రభుత్వమే కారణం. కాబట్టి మనకు ఆరోగ్యశ్రీయా లేకపోతే ఇన్సూరెన్సా లేకపోతే సర్టిఫికేటా, ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం ఐక్యతతో ఉండి అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలను, హక్కులను, డిమాండ్లను, సమస్యలను పరిష్కార దిశగా పోవాలి. కానీ ఏ నాటికి ఎవరో కొడతారు, ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ఎవరో వచ్చి నన్ను ఆదుకుంటారనే ఆలోచన మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆలోచించద్దు. సంఘం ఒకటి అనేది ఉన్నది, సంఘాన్ని మీరు గౌరవించండి, సంఘ నాయకులను గౌరవించండి. అప్పుడే మీకు అర్ధరాత్రి ఉన్న అర్ధరాత్రి ఏదైనా సాయం కావాలన్నా ఏ సంఘ నాయకులు ఎవరు ఫోన్లు ఎవరుతారో తెలియదు, కానీ మీకు అర్ధరాత్రి ఏది కావాలన్నా వెంకటరెడ్డి అనే ఒక వ్యక్తి మీకు సామాన్య సైనికుడు అర్ధరాత్రి కానీ నాకు ఫోన్ చేస్తే నేను ఏ పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కానీ ఏ మీడియా వాళ్ళతో కానీ ఏ ఎవరి డిపార్ట్మెంట్ తోటి కానీ మాట్లాడడానికి నేను రెడీ ఉన్నా. కాబట్టి మనం అటు మీరు వైద్యం చేయొద్దు, ప్రథమ చికిత్స వరకు వైద్యం చేయాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకు చాకులు కత్తులు కటారులు అవసరం లేదు. ప్రథమ చికిత్స వరకే మనం వైద్యం చేస్తున్నాము, ప్రాథమిక చికిత్స వరకే వైద్యం చేస్తున్నాము, గతంలో ట్రైనింగ్ నేర్పిన వరకే ప్రయత్నం చేస్తున్నాము. గతంలో మన గురించి వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 బుక్ తయారు చేసారు. ఆ బుక్ లలో ఏదైతే ఉన్నదో ఆ విధంగానే మనం వైద్యం చేస్తున్నాం. కాబట్టి మనకు రాణి విద్య ఆధునికంగా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి. మన గురువులు లాగున్న పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ఎంబీబీఎస్ డాక్టరే కాదు, ఎంబీబీఎస్ డాక్టర్ కూడా ఆ దానికే పనిచేయడం కాదు. మన గురించి కూడా మనం ఆయన దగ్గర పనిచేసిన దాని గురించి కూడా ఈ ఆధునిక సౌకర్యాలు ఎన్నో వచ్చినాయి. కాబట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కూడా మనం ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఆ శిక్షణలో భాగస్వామ్యం చేసి వాళ్ళు కూడా ప్రైవేట్ పెద్ద హాస్పిటల్ సర్టిఫైడ్ చేస్తాము. అది కూడా మనం ఖచ్చితంగా చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. పేదలు అంటే మనకు ప్రేమ ఎక్కువ, మనకు కూడా వాళ్ళంటే ప్రేమ ఎక్కువ. మనకు ఎవరో వచ్చి వెంకటరెడ్డి కాని, జాపర్ గాని, లేకపోతే శివరాజ్ గాని, లేకపోతే చిన్నా గాని, ఇంకో వేరే డాక్టర్ గాని, మేడమ్స్ గాని ఎవరు వచ్చి మీకు నేర్పడం లేదు. మీకున్న తెలివి ప్రకారం, మీరు చదువుకున్న తెలివి ప్రకారం, మీరు ఏదైతే ప్రథమ చికిత్స వరకు వైద్యం నేర్చుకున్నారో ఆ డాక్టర్ దగ్గర మీ విద్యను మీరు ప్రజలకు చైతన్యం కావాలని మోటివేషన్ చేస్తారు. కాబట్టి మీరు ధన్యులు, ఆ గ్రామానికి ఆ ప్రజలకు మీరే ప్రత్యేకమైన దేవుళ్ళని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. అదే విధంగా ఇప్పుడు నాను సమాజంలో ఆధునిక సమాజం లోపల చాలా విధాలుగా చాలా కోర్సులు వచ్చినాయి. ఆ కోర్సులు ఏంటి అంటే వొకేషనల్ కోర్సులు అని వచ్చినాయి. ఆ వొకేషనల్ కోర్సులు కూడా చదవాలి. మనం నిత్య విద్యార్థులం, ఏదో అప్పటి వరకు కాదు, ఆధునికంగా ఏదైనా వస్తుందో దానిలో మరి పూర్తిగా పరిజ్ఞానం చేసుకొని కొందరికి నాకే ఇప్పుడు నేను చెప్తున్న పెద్ద గొప్పగారు మొన్న ఐవీ క్యామెరా పెట్టడానికి నాకే రాలేదు. అంటే 51 సంవత్సరం వస్తుంది, పెట్టడానికి కొంచెం ఇబ్బందికరమైంది. వేరే ఒక జూనియర్ డాక్టర్ వీసి పెట్టిస్తే టక్కున పెట్టాడు. దాంట్లో సేమ్నెస్ కాదు, నేను నిత్య విద్యార్థిని, నిత్యంగా నేర్చుకుంటా, రోజు నేర్చుకుంటా. ఆధునిక సమాజం లోపల ఈ ఆధునిక సౌకర్యం లోపల వైద్య సౌకర్యాలు, వైద్యంగ మిషన్లు ఎన్నో విధంగా వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా మనం నిత్య విద్యార్థులం, ఖచ్చితంగా ప్రాథమిక చికిత్స వరకు అతిమీరకుండా వైద్యం చేసి ఆ పేద పేద ప్రజల ప్రాణాలను ఖచ్చితంగా కాపాడటం. ఆ ఊర్లో బడి ఉన్నా గుడి ఉన్నా ఉంటదో లేదో కానీ ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ ఉన్నారు, ఆ ఆర్ఎంపీ డాక్టరే ఆ ఊరికి మారుమూల గ్రామంలో దేవుడు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల సంఘంకు సంఘ నాయకులకు ఇంత విలువ ఇచ్చి ఇంత సమయాన్ని కేటాయించి మీరందరూ వచ్చి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ పండుగ వాతావరణంగా మనం సంతోషంగా జరుపుకోవడానికి ఈ 2021 లో తీరాలంటే మన సంఘాలన్నీ ఐక్యత కావాలి. నాదొక సంఘం, నీనొక సంఘం, నువ్వొక సంఘం, ఇంకో సంఘం, అది కాదు ముఖ్య ప్రాధాన్యత. సంఘాలన్నీ ఒకటై మేము నా ఎంబడి తమందులు, నా ఎంబడి తమందులు కాదు, 10 మందికి ఉపయోగపడే పనులు ఎవరు చేసినా మన సంఘం వాళ్ళకు బాండ్ అయ్యి ఆ సంఘానికి సర్వ్ చేయడానికి రెడీ. ఎందుకంటే ఆర్ఎంపీ పిఎంపీలకు సర్వ్ చేయడానికి రెడీ. కాబట్టి
మనం ఏ పదవుల గురించి కాదు, ఏ ఇంగోలు పెట్టుకోకుండా, ఏ కార్యక్రమాలు పెట్టుకోకుండా, ఏ సంఘం గురించి ఆలోచన దుష్ప్రచారం చేయకుండా మన సంఘం ముందుకోతుంది. కాబట్టి ఆ సంఘానికి ఖచ్చితంగా మీరు అంతా సహకరించాలి, ఆ సంఘ నాయకుడికి సహకరించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీ టీఎంపీ సంఘాలన్నీ ఒకటైనప్పుడే ఈ సంఘాల ఆర్ఎంపీ టీఎంపీల సమస్యలు తీరుతాయి. కాబట్టి నేను అనేది ఒకటే, ఏ సంఘ నాయకులు ఎక్కడున్నా, మీకు తెలిసిన నాయకులు ఎవరున్నా, మన సంఘం ఖచ్చితంగా ఏది వాళ్ళు చెప్తే అది ఇవ్వడానికి రెడీ. ఒక స్టేజ్ ప్లాట్ఫారం మీదకి వచ్చి అన్ని సంఘాల నాయకులు కూర్చొని మన ప్రభుత్వం నుంచి ఏ విధంగా పోతే మన సమస్య పరిష్కారం అవుతుంది, పరిష్కార దిశగా పోవాలని మేము ఇప్పుడు మా సంఘంలో 10 సంఘాలు కలిసినాయి. కొత్తగూడెం భద్రాద్రి కలిసింది, ఖమ్మం జిల్లా సంఘం కలిసింది, మేడ్చల్ జిల్లా సంఘం కలిసింది, సంగారెడ్డి జిల్లా సంఘం కలిసింది, నల్గొండ జిల్లా సంఘం కలిసింది, మహబూబ్నగర్ జిల్లా సంఘం కలిసింది, వనపర్తి జిల్లా సంఘం కలిసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 33 జిల్లా ఆదిలాబాద్ కరీంనగర్ సంఘాలు కూడా మన సంఘంలో విలీనమైంది. 50 మంది ఉన్నా 100 మంది ఉన్నా చిన్న చిట్కా సంఘాలన్నీ కలుపుకొని మనం సంఘాల ఏదైతే మన ఆర్ఎంపీ టీఎంపీ సిపిఈపీ ఉందో ఏ సంఘమే లేదు. ఇంకా వేరే సంఘాలు ఏంటంటే నేను అనేది వాళ్ళ నుంచి మనం చూస్తే ఆర్ఎంపీ టీఎంపీ వెంప సంఘం, ఆర్ఎంపీ కన్నూరి సంఘం అట్లా ఉంది. మనం ఆర్ఎంపీలను కలిపినాం, టీఎంపీలను కలిపినాం, కమ్యూనిటీ పారామెడిక్స్లను కలిపినాం, అనుభవ వైద్యులను కలిపినాం. ఈ నాలుగు కలిపి ఆర్ఎంపీ టీఎంపీ టీఆర్పిఎస్ అనే సంఘాన్ని ఏర్పాటు చేసినాం. కాబట్టి మనం ఏ సంఘం వచ్చినా ఏ సంఘాన్ని అయినా వాళ్ళ డిమాండ్ లేకున్నా కలుపుకోవడానికి మనం రెడీ ఉన్నాం. కాబట్టి మన కరోనా విషయంలో కానీ చాలా మంది చాలా క్రియేటివ్ పనిచేశారు. మన జీవన వృత్తికే చాలా దెబ్బతిన్నాం, జీవన వృత్తి నడవడానికి చాలా, మనం వేరే బిజినెస్ రాదు, 40 ఏళ్ళు దాటినాయి, 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఇదే జీవితంలో ఉన్నాం, వేరే వృత్తి రాదు పోవాలంటే. కొందరు ఆరోగ్య పిఎంపీ డాక్టర్లు స్టేజ్ మీద ఉన్నారో స్టేజ్ కింద ఉన్నారో డైలీ కూలీగా కూడా వేరు. కొన్ని మారుమూల గ్రామంలో చాలా విచిత్రంగా నాకు చాలా బాధ అనిపించింది. ఇన్నేళ్ళు వైద్యం చేసి కరోనా మూలంగా వాళ్ళ జీవితం నడవాలంటే, వాళ్ళ కుటుంబం నడవాలంటే ఆ వృత్తికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఇన్నేళ్ళు బతికి లాస్ట్కు కరువు కాలం ఏర్పడినప్పుడు బాల్యాపిల్లలకు ముఖ్యం తిండి పెట్టడానికి రోజువారి కూలీగా కూడా లేదు. కాబట్టి ఆర్ఎంపీ టీఎంపీలు ఎప్పుడు ఏ పని చేయడానికైనా వెళ్ళకూడదు. ఆర్ఎంపీ టీఎంపీలు చాలా తెలివిగల అన్ని విధాలుగా అండతల ధైర్యం ఉన్న వ్యక్తులు. ఏ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర పోయినా, ఒక చెయ్యి కోసుకొని పోయినా, ఒక చెయ్యి పట్టి ఒక పేషెంట్ పోయినా ఫస్ట్ ఎయిడ్ వరకు ఆడ ఆ హాస్పిటల్లో సిటీబీటీ క్లాకింగ్ టైం ఎక్స్రే హెచ్ఐవి ఉన్నదా లేదా అని నిర్ధారణ చేసినాకనే ఆ క్వాలిఫైడ్ డాక్టర్ పట్టుకుంటాడు. కానీ ఈ ఆర్ఎంపీ టీఎంపీ డాక్టర్లు మీద కట్టినా లోపల దెబ్బపోయినా ఏది పోయినా ఆ చీము దారిన ఆ చేతితో మంచి చేసి ఆయన్ని ప్రాథమిక చికిత్స చేసి నైపుణ్యమైన అతి తక్కువ తరగతి వైద్యం చేసే ఈ దేవుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండడమే చాలా గొప్ప పని అయింది. ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. మీకు ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు ఆ మార్మూల ఎక్కడైతే ఏదైతే కాలనీలలో మనం క్లినిక్ పెట్టుకొని ఉన్నామో బాధాప్తగా దర్జాగా మన సెల్ నంబర్ రాసుకున్నాం. రాజమౌళి బోరబండ ప్రథమ చికిత్స కేంద్రం మనం రాసుకున్నాం. కానీ చెరువు కట్ట మీద నార్సింగ శ్రీనివాస్ అని రాసుకున్నాడు. శ్రీనివాస్ కూడా వచ్చు. అయితే ఆ చెరువు కట్ట మీద టెంట్ వేసుకుంటాడు. టెంట్ వేసుకుని ఆయుర్వేదిక మందులు అమ్మకూడదు, లోపల ఏం చేస్తాడో తెలియదు. ఆ టెంట్ మాత్రం రోజు ఉంటది నేషనల్ హైవే రోడ్ మీద. పోలీస్ అధికారులు పోతారు, వైద్య అధికారులు అదే రోడ్డు తింటారు, వాళ్ళని అక్రయించరు. వీళ్ళు పేద ప్రజలకు మంచిగా నీట్ గా పోలీస్ అధికారులు కానీ ఈ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఆ చెరువు కట్టల మీద ఉన్న ఫోటో తీయరు, ఆ కెమెరా తీసుకొని వచ్చి మనం ఫోటో తీస్తారు. కాబట్టి మీడియా ప్రతినిధులకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన మీద సభ పెడుతున్నాం అంటే అంత ఈజీ కాదు. ఈడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది,
ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నారు, మనం ఎవరో అనుకుంటున్నాం. ఏది మాట్లాడినా ప్రభుత్వానికి తెలుస్తుంది. చాలా డీప్ గా సైలెంట్ గా మాట్లాడాలి. ఇంటెలిజెన్స్, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఈ సమావేశంలో. మీకు చెప్పేది ఏంటంటే, నాకున్న సమాచారం ఈ కోవిడ్ లో కూడా ఈ విధంగా ఇంత మందిని గ్యాదర్ చేసి ఏ విధంగా ఈయన సభా సమావేశం చేస్తుందో ఒక్కసారి ఎంక్వైరీ చేయండి అని ప్రభుత్వం కూడా పంపించింది. కాబట్టి ప్రభుత్వానికి కూడా తెలియజేసేది ఖచ్చితంగా ఖరా ఖండిగా చెప్తున్నాం, ఆర్ఎంపీపీఎంపీల అర్హత వర్ధిల్ ఆర్ఎంపీపీఎంపీలు ఖచ్చితంగా వైద్య సేవలు చేస్తారు. ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ పథకాలలో కూడా ఖచ్చితంగా ఆర్ఎంపీపీఎంపీలను ఉపయోగించుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఆర్ఎంపీపీఎంపీలను ఉపయోగించుకోవాలి. గతంలో హుస్సేన్ భాయ్ వెంకట్రా సారు, ఇంకా ఖాన్ సారు, ఇంకా వేరే సీనియర్ డాక్టర్లు 50 ఏళ్ళలో ఉన్నారంట, వాళ్ళు అరిచేత ప్రాణం పెట్టుకొని 6 రోజుల వైద్యం చేస్తుండ్రు, విచ్చల విడిగా వైద్యం చేస్తుండ్రు. కానీ ఈ రోజు ధైర్యంగా ఆత్మ గౌరవంతో ఆర్ఎంపీపీఎంపీ డాక్టర్లను మేము ఆత్మ గౌరవంతో జీవిస్తున్నామని నది హైదరాబాద్ లో దావకారం పెట్టుకొని జీవిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఎయిడ్స్ అవగాహన, కుటుంబ నియంత్రణ, పల్స్ పోలియో కార్యక్రమంలో ఆర్ఎంపీపీఎంపీలో బాధ్యసాధ్యులు కావాలని డిఎంఎన్హెచ్ఓనే మన సంఘానికి వివరించిందని మీకు తెలియజేస్తున్నా. అంటే ఎంత ధైర్యంగా బతుకుతున్నాం మనం. ముందొచ్చిన సంఘటనలు 107 మంది మీద కేసైన సంఘటనలు ఏంటంటే, వాళ్ళంతా ఆషామాషి కాదు, బయట ఎంబీబీఎస్ లేకపోతే ఎంబీబీఎస్ ఏం చేశారంటే ఎంబీ కామా బీఎస్ ఏఎంఎస్ పిహెచ్డి ఇట్లా ఈ విధంగా ఏబిఎంహెచ్ ఇట్లా ఇష్టానుసారంగా డిగ్రీలు పెట్టి ఆ డిగ్రీలను ఫోటో కొట్టి లోపలిపోతే లోపల ఆరోగ్య డాక్టర్ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కేసు బుక్ చేయమని చెప్పినాం, మనమే చెప్పినాం. బయట మాత్రం అలాంటి ఎలాంటి బోర్డు ఉండద్దు. ప్రథమ చికిత్స వరకు ఇంతకుముందు రమేష్ బాబు కూడా చెప్పిండు ఎంతమంది క్లినిక్ ఇక్కడ ఉన్నది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఎంపీపీఎంపీ డాక్టర్లను అందరూ తెలుసు. కాబట్టి వారు చేసే ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో ఉన్నాయి. కాబట్టి ఎవరు వచ్చినా ఎలాంటి సమాధానం ఇవ్వడానికైనా ఈ సంఘ నాయకునిగా మీ సేవకునిగా నేను రెడీ ఉన్నా. ఏ డిబేట్ అయినా, ఏ టీవీ ఛానల్ అయినా, ఏ విలేకరులు అయినా, ఏ పోలీస్ అధికారులైనా, ఏ హెల్త్ డిపార్ట్మెంట్ అడిగినా నేను సమాధానం చెప్పడానికి రెడీ ఉన్నా. ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. ప్రతి ఊరికి 400కు 200కు 500కు 2000కు ఒక డాక్టర్ని అలాట్ చేయాలంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకారంగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా ప్రతి మారుమూల గ్రామంలో 1700 మందికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాలి. 1700 మంది జనాభా, 1700 మంది జనాభాకు ఆర్ఎంపీపీఎంపీ డాక్టర్ కాకుండా ఎంబీబీఎస్ కొన్ని కోట్ల రూపాయలు 100 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ మారుమూల గ్రామంలో పోయి పని చేయగలుగుతారా చెప్పండి. కాబట్టి అక్కడ ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దేవుడు కాబట్టి ఆ ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఏం నేర్చుకోకుండా ఇస్తారే. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ పొద్దున 1 సిసి సాయంత్రం 1 సిసి అని రాసిచ్చిన లెటర్ ప్యాడ్ ను ఫోటో తీసుకొని వాట్సాప్ లో ఆ అమ్మాయికి సేవ చేస్తుంది. వాడు దేవుడా ఇంకేంది ఆ ఆర్ఎంపీ డాక్టర్. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో మనకు మంచి నైపుణ్యమైన శిక్షణా తరగతులు ఇచ్చి మనం కోరిన కోరికలు 10 కోరికలు కోరితే అలా 5 కోరికలను ఖచ్చితంగా తీరడానికి ప్రభుత్వంకు మనం అన్ని విధాలుగా అన్ని సంక్షేమ పథకాలలో వాళ్ళకి చేదోడు బాధోడుగా ఉంటున్నాం. కాబట్టి ఏ విషయంలో మనం తగ్గకుండా అక్కడ మారుమూల గ్రామంలో వైద్య సేవ చేస్తున్నాం, పట్టణంలో చేస్తున్నాం. కాబట్టి ఎన్ని బస్తీ దవాఖానాలు వచ్చినా
ఎన్ని పిఎస్సి సెంటర్లు వచ్చినా, ఎన్ని యూపీఎస్ సెంటర్లు వచ్చినా, ఎన్ని ఏరియా హాస్పిటల్స్ వచ్చినా ఆర్ఎంపి పిఎంపి డాక్టరు అడ్డు మీదకుండా వైద్యం చేసి ప్రథమ చికిత్స వరకు వైద్యం చేసి అక్కడ నైపుణ్యమైన నాణ్యమైన మంచి సూచన సలహా అభిప్రాయం అంతా ఆ పేషెంట్కి చెప్పి సర్వీస్ చేస్తారు. కాబట్టి అక్కడ ఉన్న డాక్టరే ఆ గ్రామానికి ఆ వాడకు దేవుడని మరొకసారి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ